ఐటీలో ఎంట్రీ కావాలా ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో టూ వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సాయి అమరన్ మూవీ రెండు రోజుల్లో విడుదల కాబోతున్నటువంటి నేపథ్యంలో హీరోయిన్ సాయి పల్లవి పైన తీవ్ర చర్చ నెలకొంది సోషల్ మీడియాలో బాయ్ సాయి పల్లవి అంటూ ట్రెండ్ చేస్తున్నారు పూర్తిగా సాయి పల్లవి పైన నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు సాయి పల్లవి పైన పూర్తి స్థాయిలో సోషల్ మీడియాలో చాలా యుద్ధమే చేస్తున్నట్టు కనపడుతుంది ఎందుకు సాయి పల్లవిని టార్గెట్ చేశారు సాయి పల్లవిని బైకాట్ చేయాలంటూ ఎందుకు నినవిస్తున్నారు సాయి పల్లవిని బ్యాన్ చేయాలంటూ ఎందుకు పోస్టులు పెడుతున్నారు ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సాయి పల్లవి మనకు తెలిసిందే తెలుగు సినిమాలు కూడా చాలా చేసి అమ్మాయి అమ్మాయిలాగానే ఆమె మాట్లాడడం ఆమె చేసేటువంటి పనులు కూడా అలానే కనిపిస్తూ ఉన్నటువంటి సందర్భాన్ని కూడా మనం గతంలో చూసాం తెలుగు వాళ్ళు కూడా అందుకనే ఎక్కువగా సాయి పల్లవిని ఓన్ చేసుకున్నారు సో తమిళనాడులో జన్మించినటువంటి ఈమె పంతొమ్మిది తొంభై రెండులో మే తొమ్మిదిలో జన్మించినటువంటి మే పలు సినిమాలను తెలుగులో ఇప్పటి వరకు తీయడం జరిగింది నానితోని కానీ మిగతా హీరోలతో కానీ చాలా సినిమాలలో కూడా నటిస్తూ వచ్చింది సాయి పల్లవి రెండు వేల పదిహేను నుంచి కూడా మలయాళం ప్రేమ మూవీ నుంచి మొదలుకుంటే బ్లాక్ డాక్ అనేటువంటి మూవీ నుంచి మొదలుకుంటే రీసెంట్ వరకు కూడా ఇప్పుడు అటు బాలీవుడ్ లో కూడా సినిమాలు నటిస్తూ జోష్ మీద కనబడుతుంది సో ఇలాంటి సందర్భంలో ఇప్పుడు తాజాగా ఒక సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది అమరన్ సినిమా జవాన్ కథ ఆధారంగా తెరకెక్కినటువంటి ఈ సినిమా విడుదల కాబోతుంది ఈ నేపథ్యంలోనే సాయి పల్లవి గతంలో చేసినటువంటి విరాట పర్వం సినిమా సందర్భంగా చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలను గుర్తు చేస్తూ ఇప్పుడు ట్విట్టర్లో కానీ మిగతా సోషల్ మీడియాలో కానీ పూర్తిగా సాయి పల్లవిని ట్రోల్ చేస్తూ ఆ ఆ కామెంట్స్ని ఆ కామెంట్స్ గతంలో చేసినటువంటి ఆ కామెంట్స్ని ఇక్కడ ఆ కామెంట్స్ సంబంధించినటువంటి వీడియోలు ఆ కామెంట్స్ని కూడా పెడుతూ పూర్తిగా ఇక్కడ ట్రోల్ చేస్తూ బ్యాన్ చేయాలంటూ కూడా వాళ్ళు ఇక్కడ బాయ్కాట్ సాయి పల్లవి సాయి పల్లవి అపాలజీ ఇలాంటి టాగ్ తో ఇప్పుడు ట్రెండ్ చేస్తున్నారు ఇక్కడ మనం చూడొచ్చు బాయ్కాట్ సాయి పల్లవి సాయి పల్లవి అపాలజీ సేమ్ ఇక్కడ కూడా ఇలా వరుసగా ట్వీట్లు చేస్తున్నారు చాలా మంది బాయ్కాడ్ సాయి పల్లవి బాయ్కాడ్ సాయి పల్లవి మూవీ సాయి పల్లవి అపాలజీ అంటూ కూడా విపరీతమైనటువంటి ట్రోల్స్ గత వారం రోజుల నుంచి కొనసాగుతున్నాయి ఇప్పుడు ఇంకా సినిమా రెండు రోజులు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ డోస్ మరింత పెంచినట్టు కనపడుతుంది ఇక్కడ చూడండి వాట్స్ సాయి పల్లవి కనెక్షన్స్ విత్ లీగల్ బీఫ్ మాఫియా అండ్ పాకిస్తాన్ అంటూ కొంతమంది చేస్తున్నటువంటి పరిస్థితి అసలు ఎందుకు సాయిపల్లమైన ఇంత కామెంట్స్ చేస్తున్నారు ఆమె ఏం చేసింది వ్యాఖ్యలు అనేటువంటి విషయాన్ని కనుక మనం చూసినట్లయితే ఒకసారి తను గతంలో విరాటపరవ సినిమా సందర్భంగా భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులని పాకిస్తాన్ వాళ్ళు సైనిక్ భారత సైనికులని పాకిస్తాన్కి సంబంధించిన వారు టెర్రరిస్టులుగా అనుకుంటారు పాకిస్తాన్లో ఉన్నటువంటి సైనికులను భారతదేశంలో వారు టెర్రరిస్టులుగా భావిస్తారు అసలు ఎందుకు ఇదంతా అనేటువంటి అంశాన్ని ఆమె పేర్కొంటూ అప్పుడు వ్యాఖ్యలు చేయడం జరిగింది సో దీన్నే ఇప్పుడు సైనికుల పైన ఎలాంటి వ్యాఖ్యలు చేసినటువంటి సాయి పల్లవి ఇప్పుడు అదే వీర జవాన్ కి సంబంధించినటువంటి ఒక సినిమా అమరన్ లో ఎలా నటిస్తుంది ఆ సినిమాను ఎలా తీస్తుంది అన్నట్టు కూడా ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు సైనికుల పట్ల తను చేసినటువంటి ఆ వ్యాఖ్యలు దుమారం రేపాయంటూ ఇలా సైనికుల పట్ల గౌరవం లేనటువంటి సాయి పల్లవి ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు ఈ సినిమాలో నటించడం కూడా మంచి పరిణామం కాదు అంటూ కూడా ఇప్పుడు బాలీవుడ్ లో రామాయణ మూవీలో కూడా తను నటించబోతుంది కాబట్టి ఈ సందర్భంలోనే దీన్ని కొంతమంది సాయి పల్లవికి వ్యతిరేకంగా సాయి పల్లవి బాయ్కాట్ అంటూ కూడా ఇలా వరుసగా ట్వీట్లు చేస్తూ వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఈ ఇటువన్నీ పెడుతూ ట్రోల్స్ చేస్తూ బాయ్కాట్ సాయి పల్లవి అనేటువంటి హ్యాష్ ట్యాగ్ని హైలైట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే దీనికి కొంతమంది సాయి పల్లవి చేసినటువంటి కామెంట్స్ని విమర్శిస్తుంటే కొంతమంది ఈ సమయంలో ఖచ్చితంగా కావల్చుకునే కొంతమందిని సాయి పల్లవిని టార్గెట్ చేసే ఈ యొక్క వారం రోజుల నుంచి ఈ కార్యక్రమానికి పూనుకుంటున్నారంటూ కూడా సాయి మద్దతుకు తెలిపేటువంటి వ్యక్తులు కూడా చెప్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది లేదు సాయి పల్లవి ఆ రోజు చేసినటువంటి వ్యాఖ్యలు తప్పే ఖచ్చితంగా దానికి సంబంధించి అపాలజీ చేయాల్సిందే అంటూ కూడా మరికొంతమంది దీనికి ఆ చేసినటువంటి వీడియోలకు ట్యాక్స్ కింద కామెంట్స్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఏదేమైనా కూడా రెండు రోజుల్లో సినిమా రిలీజ్ ఉందనగా ఇటు ట్విట్టర్ లో మిగతా సోషల్ మీడియా మాధ్యమాలలో ఇలా పూర్తిగా బాయ్కాట్ సాయి పల్లవి అపాలజీ సాయి పల్లవి అనేటువంటి హ్యాష్ టాగ్ అయితే ఇప్పుడు ట్రెండ్ అవ్వడం తోటి అమరన్ చిత్ర యూనిట్ కి ఇప్పుడు కొంత టెన్షన్ నెలకొన్నటువంటి పరిస్థితి నెలకొంది ఇది సోషల్ మీడియాలో ఈ రకంగా ట్విట్టర్ పోస్ట్ వరకే పరిమితం అవుతారా లేదా సినిమా రోజు అమర సినిమా రోజు ఇంకేమైనా ఈ వీరందరూ కూడా వచ్చి అపోజ్ చేసేటువంటి పరిస్థితి ఏమన్నా ఉంటుందా అనేటువంటి ఒక ఆందోళన వ్యక్తం అవుతుంది ఈ నేపథ్యంలోనే అమరన్ సినిమా చిత్ర బృందం కూడా పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఒక కంక్లూజన్ ఇచ్చేందుకైతే సిద్ధమైనట్టు కనపడుతుంది ఏదైనా కూడా సాయి పల్లవి ఇప్పటి వరకు ఎలాంటి వివాదాలలో ఉండనటువంటి సాయి పల్లవి అంత పాజిటివ్ గా అందరికి కనిపించేటువంటి సాయి పల్లవి అనుకోకుండా ఇప్పుడు ఒక వివాదంలోకి ఇరుక్కుపోయినట్టుగా కనపడుతుంది అది కూడా గతంలో ఎప్పుడో చేసినటువంటి వ్యాఖ్యలు పర్వం సినిమా సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలను ఇప్పుడు తీసుకువచ్చి ఈ మూవీకి లింక్ పెట్టడం ఏంటి అంటే కొంతమంది ప్రశ్నిస్తుంటే ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు తీస్తున్న సినిమా సైనికుల జీవిత చరిత్రకు సంబంధించింది కాబట్టి జవాన్ సినిమా కాబట్టి అందుకనే అప్పుడు సైనికులు మీద అన్నటువంటి వ్యాఖ్యలను ఇప్పుడు గుర్తు చేసుకోవాల్సి వచ్చిందంటూ కూడా ఆమె సైనికుల పట్ల అనుకున్నటువంటి ఇంటెన్షన్ ఇది అని చెప్పుకోవడం కోసమే ఈరోజు బాయికాట్ సాయపల్లమే అంటున్నాం అంటూ కూడా మరికొంతమంది సోషల్ నెటిజన్లు కూడా కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఏదేమైనా కూడా అనూహ్యంగా సోషల్ మీడియా నెలకొన్నటువంటి పరిస్థితి బాయ్కాడ్ సాయి పల్లవి అనేటువంటి పరిస్థితి అమరణ సినిమా పైన ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా అమరణ సినిమా చిత్ర యూనిట్ దీనిపైన ఏమైనా స్పందిస్తుందా సాయి పల్లవి నేరుగా ఏమైనా స్పందిస్తుందా ఈ సోషల్ మీడియా నెలకొంటున్నటువంటి ఈ ట్రోల్స్ కి సంబంధించి ఏ రకమైనటువంటి నిర్ణయ చిత్ర యూనిట్ తెలుసుకో చేయబోతుంది సాయి పల్లవి దీనిపైన ఏ విధమైనటువంటి క్లారిటీ ఇవ్వబోతుంది లేదా ఎవరి పని వారు చేసుకుంటూ ఎవరిని ట్రోల్స్ చేసినా కూడా సాయి పల్లవి తను వేలు తాను అలా వెళ్ళిపోతుందా లేదా అనేది చూడాలి ఏదేమైనా కూడా ప్రస్తుతం అయితే బాయ్కాట్ సాయి పల్లవి అనేటువంటి హ్యాష్ ట్యాగ్ అయితే ఎక్స్ వేదికగా ట్రెండింగ్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి